మీకోసం స్పెషల్ గా ప్రేమగా క్యారెస్ తెచ్చిందనుకోండి. అయినా ప్లీజ్ వైశాలి, మనం ఆఫీస్ కి ఆఫీస్ వర్క్ చేయడానికి మాత్రమే వచ్చాం, పర్సనల్ విషయాలు మాట్లాడుకోవడానికి కాదు. నిజమే అనుకోండి, కానీ మీ బాధని చూసి నాకు చాలా బాధ కలిగింది. అందుకే మీ పర్సనల్ విషయాలు మాట్లాడకుండా ఉండలేకపోయాను. నాకేం బాధ కలిగింది? దాన్ని చూసి నీకెందుకు బాధ కలిగింది? అదే సీనియర్, శశి మీ క్యారేజ్ తెచ్చింది కదా, ఆ విషయంలోనే నాకు బాధ కలిగింది. నా భార్య నా క్యారియర్ తెస్తే నీకేంటి బాధ? క్యారేజ్ తెచ్చినందుకు కాదు నా బాధ, ఆ క్యారేజ్ లో ఆర్గానిక్ ఫుడ్ తెచ్చింది కదా, అందుకు నా బాధ. ఏంటి అలా చూస్తున్నారు? శశి మీకు ఆర్గానిక్ ఫుడ్ పేరుతో ఆకులు అలుములు పెట్టిన విషయం నాకెలా తెలిసిందనా? ఆ రోజు ఆఫీస్కి వచ్చే హడావిడిలో లంచ్ బాక్స్లో కర్రీ పెట్టుకోవడం మర్చిపోయాను. శశి మీ క్యారేజ్ తెచ్చింది కదా, ఏదైనా కర్రీ అడుగుదామని చెప్పి మీ క్యాబిన్ దగ్గరకు వచ్చాను. అప్పుడు మీరు ఆ ఆర్గానిక్ ఫుడ్ని అతి కష్టం మీద తినడం చూశాను. ఏంటి సీనియర్, శశి అలా ఫుడ్ పెట్టినందుకు ఫీల్ అవుతున్నారా, లేక ఆ విషయం నాకు తెలిసినందుకు ఫీల్ అవుతున్నారా? నేను మాత్రం మీరు ఆ ఫుడ్ని తినలేక ఆకలితో కడుపు మార్చుకున్నందుకు ఫీల్ అవుతున్నాను. శశి మీకోసం అలాంటి ఫుడ్ తెచ్చినందుకు ఫీల్ అవుతున్నాను. శశి మీ చేత అలాంటి ఫుడ్ బలవంతంగా తినిపించినందుకు ఫీల్ అవుతున్నాను. అసలు అలాంటి శశి మీకు భార్య అయినందుకు నేను నిజంగా... Will you stop this nonsense? భార్య భర్తల మధ్య సభాలక్ష్యం ఉంటాయి, వాటి గురించి మూడో వ్యక్తి తెలుసుకోవడం మాట్లాడడం తప్పు. అన్యోన్యంగా కాపురం చేసుకునే భార్య భర్తల మధ్య కూడా అప్పుడప్పుడు పోట్లాట్లు వస్తాయి. పోట్లాడుకునే భార్య భర్తలు పొట్టేళ్ళలా మారిపోతారు. అలా పోట్లాడుకునే పొట్టేళ్ల మధ్యలోకి నీలాంటి మూడో వ్యక్తి వస్తే నుజ్జు నుజ్జు అయిపోతారు. జాగ్రత్త. ఇలాంటి వార్నింగ్లెన్నిచ్చినా ఈ వైశాలి బ్రదరుడు సీనియర్, మీ ఇద్దరి మధ్యకి గ్యారంటీగా నేను వస్తాను, శశిని పక్కకి పంపిస్తాను. దట్స్ ఇట్. ఆ సీమటప్పకాయ గాడి వల్ల డాడీ నా క్రెడిట్ కార్డ్ బ్లాక్ చేయించారు. ఇప్పుడు ప్రతి రూపాయి ఆ సీమటప్పకాయ గాడిని అడగాలి. అవును, నా అకౌంట్లో బ్యాలెన్స్ ఉండాలి కదా, ఎంతుందో చూద్దాం. 5,500 ఉన్నాయి. షాపింగ్కి వెళ్తే మంచి డ్రెస్ కూడా కొనుక్కోలేను. ఈ డబ్బు సమస్య నుండి ఎలా బయటపడాలి? డబ్బు విలువ శశికి తెలిసేలా ఎలా చేయాలి? ఏంటండి అలా కూర్చున్నారు? మార్కెట్ వెళ్ళి కూరగాయలు తెస్తానన్నారు. అన్నాను కదా, ఏదో ఆలోచనలో పడి మర్చిపోయాను. ఇంతకీ ఏ కూరగాయలు తెమ్మంటావు? నేను చెప్పినా మీరు తెస్తారా ఏంటి? అదేనండి, మార్కెట్లో ఏ కూరగాయలు రేటు తక్కువగా ఉంటే అవే కదా మీరు తీసుకొచ్చేది. ఇంకా నన్ను అడగడం ఎందుకు, నేను చెప్పడం ఎందుకు? సర్లే సంచీవు. సుహాసిని, మావయ్య గారు కూరగాయలకు వెళ్తారంటమ్మా, కాస్త కూరగాయల సంచి తీసుకురామ్మా. అలాగే అత్తయ్య. మార్కెట్కి నేను వెళ్ళటం కంటే శశిని సుహాసిని పంపిస్తే బాగుంటుందేమో. మిడిల్ క్లాస్ వాళ్ళు కూరగాయల ఖర్చు దగ్గర కూడా ఎంత జాగ్రత్తగా ఉంటారు అనేది శశికి అర్థమవుతుంది. ఇదిగోండి మావయ్య గారు. మళ్ళీ కూర్చున్నారేమిటండి? సడన్గా మోకాళ్ళ నొప్పులు మొదలయ్యాయి.
అమ్మాయి సుహాసిని, ఈసారి నువ్వు చేసి మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొస్తారా? అలాగే మావయ్య గారు. ఇదిగో 500. జాగ్రత్తగా బేరమడి తీసుకురండి. ఆ 500లో 100 200 మిగుల్చు రావాలి మరి. అలాగే మావయ్య గారు.